వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కొన్ని అద్భుతమైన కిచెన్ టిప్స్ అయితే చూసేద్దామండి సో ఈ వీడియోని కొంచెం కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి అదేవిధంగా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విసిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోలో మంచి మంచి క్లీనింగ్ టిప్స్ ఇంకా హెయిర్ గ్రోత్ టిప్స్ ఇంకా ఆర్గనైజేషన్ అంటే బట్టలు కానీ ఇంట్లో వంట గదిలో సామానం కానీ ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకోవాలో చెప్తున్నాను సో కొంచెం కూడా మిస్ అవ్వకండి ముందుగా వంటగదిలో అర్మరాలు నీట్గా ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇల్లు నీట్గానే కనిపిస్తుందండి ఈ అల్మరాల్ని నీట్గా ఏ విధంగా సర్దుకోవాలో ఇప్పుడు నేను చిన్న ట్రిక్ అయితే చెప్తాను అన్ని లో ఉన్న సామానం మొత్తం తీసి సర్దుకోవచ్చు లేదా ఒకటి ఒకటిగా సర్దుకోవచ్చు నేనైతే ఒకటి ఒకటిగానే సర్దుతున్నానండి అన్నీ ఒకసారి తీసేస్తే చిందరవందరగా అయిపోతుంది సో నేనైతే ఫస్ట్ ఒక కర్నర్లోవి తీస్తూ ఉన్నాను ఫస్ట్ థింగ్ ఏంటంటే పైన ఇలా చిన్న మిద్దిలాగా ఉంది కాబట్టి నేను ఆ మిద్ది మీద ఒక బాక్సెస్ అయితే తీసుకొని అందులో అవసరం లేని స్టీల్ సామాగ్రి కానీ ప్లాస్టిక్ సామాగ్రి కానీ ఇవన్నీ అవసరం లేనివి అంటే ఒక లాస్ట్ సిక్స్ మంత్స్ వరకు ఆ సామాగ్రిని మనం యూజ్ చేయకుండా ఉంటాం కదా అలాంటి సామాగ్రిని ఇలా అట్టపెట్టుల్లో చక్కగా ప్యాక్ చేసేసుకొని మిద్ది మీద అయితే నేను పెట్టేసుకున్నాను తర్వాత అల్మరాని నీట్గా తుడుచుకొని మంచిగా ఏదైనా కొత్త పేపర్ కానీ లేదా స్టిక్కర్స్ లాంటివి వస్తున్నాయి కదండి అలాంటివి కానీ నేనైతే నార్మల్ న్యూస్ పేపర్సే వాడతాను న్యూస్ పేపర్స్ వేసుకొని చక్కగా మనకి అవసరమైనవి మాత్రమే అంటే మనం పోపులు డబ్బాలు కానీ లేదా ఏమైనా స్టోర్ చేసుకోవడానికి కానీ లేదా చిన్న చిన్న గాజు సామాను అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం అలాంటివి అవసరమైనవి మాత్రమే అల్మరాలో నేను పెట్టుకుంటున్నాను అస్సలు అంటే లాస్ట్ సిక్స్ మంత్స్ వరకు ఆ బాక్స్ని నేను అసలు ముట్టుకోలేదు లేదా ఆ బాక్స్ నేను అసలు వాడలేదు అన్న ఉంటాయి కదా అలాంటివన్నీ ఇలా బాక్సెస్లో పెట్టి పైన మిద్దు మీద పెట్టేసుకోండి మిగిలినవన్నీ నీట్గా కడిగేసుకొని తుడుచుకొని ఆరపెట్టుకొని మళ్ళీ అందులో ఏమైనా వేసుకోవాలంటే వేసుకొని ఇలా నీట్గా సర్దేసుకుంటే ఎప్పటికప్పుడు అల్మరాలన్నీ నీట్గా కనిపిస్తాయి ఎక్స్ట్రా మనకి లేకుండా ఎక్స్ట్రా బర్డన్ లేకుండా ఉంటుంది నేను మ్యాక్సిమం స్టీల్ ఇంకా ప్లాస్టిక్వి వాడతానండి గాజువి పగిలిపోతాయేమో అన్న భయం ఉంటుంది నాకు సో నేను మ్యాక్సిమం స్టీల్ అండ్ ప్లాస్టిక్వి వాడతాను ప్లాస్టిక్ ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కాబట్టి అందులో ఏమున్నాయో మనకి కనబడతాయి కాబట్టి నేనైతే ప్లాస్టిక్వి కూడా యూజ్ చేస్తూ ఉంటాను రాగి వెండి ఇత్తడి సామాగ్రిని చేత్తో రుద్దే పని లేకుండా ఈజీగా ఏ విధంగా క్లీన్ ఇప్పుడు నేను చెప్తాను కొద్దిగా చింతపండును తీసుకోండి ఒక మూడు నిమ్మకాయలు తీసుకోండి అవి వాడిపోయినవైనా పర్వాలేదు అందులోనే ఒక మూడు టేబుల్ స్పూన్లు సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని అందులో ఒక పెద్ద గ్లాస్ సైజ్ నిండా వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టి జస్ట్ ఒక రెండు మూడు మరుగులు వస్తే చాలండి ఓ మరిగిపోవాల్సిన అవసరం లేదు అలా మరిగిన తర్వాత ఇప్పుడు ఆ వాటర్తో మనం రాగి ఇత్తడి వెండి సామాగ్రిని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు జస్ట్ ఆ వాటర్లో మీరు ఆ సామాగ్రిని ముంచి తీస్తే చాలు ఈజీగా ఆ సామాగ్రి మొత్తం క్లీన్ అయిపోతాయి గంటలు గంటలు రుద్దే పనే అవసరం లేదండి జస్ట్ నార్మల్ స్క్రబ్బర్తో ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు ఒకసారి స్క్రబ్బర్తో క్లీన్ చేసిన తర్వాత నార్మల్ ట్యాప్ వాటర్ కింద వాష్ చేసి నీట్గా తుడ్ చేసుకొని ఎండలో ఆరపెట్టుకుంటే ఇవి సిక్స్ మంత్స్ వరకు కొంచెం కూడా కలర్ చేంజ్ అవ్వకుండా చాలా నీట్గా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అల్మరాలో బట్టలు మనం ఎంత నీట్గా సర్దినా జస్ట్ వన్ ఆర్ టూ వీక్స్కి ఈ విధంగా అయిపోతూ ఉంటుంది కదండీ మనం ఐరన్ చేయించిన బట్టలు కూడా నార్మల్గా అలా పెట్టేస్తే చూడడానికి అంత మంచిగా అనిపించదు సో అందుకనే నేను ఇలా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఒక బాక్సెస్ అయితే తీసుకున్నానండి నేను ఇవి అమెజాన్లో తీసుకున్నాను చాలా ఆర్గనైజ్డ్గా నీట్గా కనిపిస్తాయి చూడడానికి ఇవి చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే నేను తీసుకున్నాను ఒక బాక్స్లో మొత్తం త్రీ బాక్సెస్ అయితే తీసుకున్నాను ఒక బాక్స్లో ట్వెల్వ్ టు ఎయిటీన్ షర్ట్స్ అయితే చక్కగా ఐరన్ చేసి మనం సర్దుకోవచ్చు ప్యాంట్స్ అయితే ఎయిట్ టు టెన్ ప్యాంట్స్ నీట్గా మనం ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు నేనైతే మా హస్బెండ్ బట్టలు అన్నీ నీట్గా పెడదామని ఈ విధంగా బాక్స్ అయితే తెచ్చుకున్నాను చాలా నీట్గా ఉన్నాయి ఆర్గనైజ్డ్గా ఉన్నాయి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలాంటి బాక్స్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకొని మీ అల్మరాని కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్ మనకి హార్డ్ స్ట్రెయిన్స్ని అంటే కొంచెం గట్టిగా తుడిస్తే కానీ పోవు అలాంటి మొండి మచ్చల్ని క్లీన్ చేసుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది కదండి ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్ ఒకటి తీసుకోండి దాన్ని మీరు చూస్తున్న విధంగా మధ్యలోంచి మనం లాగినట్టయితే అది రబ్బర్ బ్యాండ్ సాగినట్టు సాగుతుంది దాన్ని ఇలాంటి వైపర్స్ మనం వాడుతూ ఉంటాం కదా స్టవ్ క్లీన్ చేసినప్పుడు కానీ అలాంటప్పుడు గట్లు క్లీన్ చేసుకునేటప్పుడు కానీ సో దానికైతే మీరు చూసిన విధంగా తగిలించుకోండి మీకు పర్మనెంట్గా కావాలంటే దానికి ఏదైనా ఫెవికిక్ లాంటిది అంటిస్తే అది పర్మనెంట్గా ఉండిపోతుంది నేను టెంపరీగానే యూజ్ చేసుకుంటాను కాబట్టి నేను నార్మల్గా అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు దీంతో మనం ఎక్కడైనా మొండి మరకలు కనిపిస్తా అంటే స్టవ్ వెనకాల పైన గట్టు మీద మనం వంటది చేసేటప్పుడు తాలింపులవి తూలుతూ ఉంటాయి అక్కడైతే కొంచెం జిడ్డుగా పట్టేస్తూ ఉంటుంది కదా చక్కగా దాని మీద ఏదైనా షాంపూ వాటర్ కానీ లేదా విమ్ లిక్విడ్ కానీ వేసుకొని ఈ దీంతో కనుక మనం క్లీన్ చేసినట్టయితే ఆ స్టీల్ స్క్రబ్బర్ ఉన్న గరుకు మనం చేతికి చక్కగా ముట్టుకోకుండానే ఈజీగా మనం ఎక్కువగా కష్టపడకుండా ఆ పైన మొండి మరకలన్నీ పోతాయి మనం చేసే రోజువారి పనినే సింపుల్గా ఈజీగా ఎక్కువగా కష్టపడకుండా ఏ విధంగా చేసుకోవాలో నేర్చుకుంటూ ఉండాలి ఇదైతే చాలా బాగా వర్కౌట్ అయింది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ మధ్యన హెయిర్ ఫాల్ బాగా అవుతుందండి నాకు సో ఒక మంచి రెమెడీ ఏమైనా చేసుకుందామని ఈ రెమెడీ అయితే నేను స్టార్ట్ చేశాను ఇది వర్కౌట్ అవుతున్నట్టే నాకు అనిపిస్తుంది మీరు కూడా ఉపయోగపడుతుందని మీకు కూడా ఇది షేర్ చేయడం అయితే జరుగుతుంది ఒక హాఫ్ ఆనియన్ అయితే తీసుకోండి చిన్న ఉల్లిపాయ అయితే ఒకటి తీసుకుంటే సరిపోతుంది దాన్ని రఫ్గా చాప్ చేసుకోవాలి అలాగే రెండు వెల్లుల్లి తీసుకొని దాని పైన ఉన్న తొక్క తీసుకొని దాన్ని కూడా రఫ్గా చాప్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని ఏదైనా ఒక గిన్నెలో వేసుకోవాలి వేసుకొని అందులో ఒక ఒక ప్యాకెట్ అంటే టూ రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా అలాంటిది కాఫీ పౌడర్ అయితే నేను వేసుకుంటున్నాను వేసుకొని ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ మరిగించుకోవాలి అలా మరిగించుకున్న తర్వాత పూర్తిగా చల్లారి పెట్టుకొని దాన్ని వడకట్టుకొని ఏదైనా స్ప్రే బాటిల్లో వేసుకొని మన స్కాల్ప్ మొత్తానికి కనుక ఈ వాటర్ని అప్లై చేసినట్టయితే స్కాల్ప్లో ఏమైనా డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా హెయిర్ గ్రోత్ అవ్వకుండా ఉండడానికి ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని ఈ ఆనియన్ ఇంకా ఈ గార్లిక్ అంటే ఉల్లి వెల్లుల్లి ఈ రెండు చాలా బాగా వర్కౌట్ అవుతుంది మన హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఉల్లిపాయ వాడడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ డాండ్రఫ్ ప్రాబ్లం అనేది కంప్లీట్గా పోతుందండి ఇంకా ఈ వెల్లుల్లి వల్ల కొత్తగా హెయిర్ ఫామ్ అవ్వడానికి యూస్ అవుతుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వాటర్ మనం తయారు చేసుకొని వన్ వీక్ కంప్లీట్గా వాడుకోవచ్చు అంటే టూ టైమ్స్ అనమాట వీక్కి టూ టైమ్స్ మనం ఇలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని చక్కగా ఏదైనా ప్లాస్టిక్ వ్రాప్ ఉంటే మొత్తం హెడ్కి పెట్టేసుకొని ఒక థర్టీ మినిట్స్ తర్వాత మీరు రెగ్యులర్గా ఎలా హెడ్ హె హెయిర్ వాష్ చేసుకుంటారో ఆ విధంగా హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది ఖచ్చితంగా వన్ మంత్ ఒకసారి వాడి చూడండి అంటే వారానికి రెండు సార్లు వరుసగా ఫోర్ వీక్స్ మీరు ఇది ప్రాసెస్ కనుక చేసినట్టయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కనిపిస్తుంది డాన్డ్రఫ్ కంప్లీట్గా పోతుంది ఇంకా హెయిర్ గ్రోత్ అంటే రీగ్రో స్టార్ట్ అవడం రీగ్రో అవడం కూడా మనకి గమనిస్తాము ఇంకెందుకు ఆలస్యం ఈ టిప్ మీ అందరికీ ఉపయోగపడుతుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మొత్తంలో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా మరిన్ని మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ